Suhas. ఈరోజు కూడా నేను అలా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోను, ఒక రెండు మొక్కలు చెప్తాను. సుహాస్ ఈజ్ అ టెర్రిఫిక్ టెర్రిఫిక్ పర్ఫార్మర్. ఎలాంటి పాత్ర చేసినా సరే ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. పర్సనాలిటీలు, బాడీలు, కట్అవుట్లు, ఇవన్నీ సంబంధం లేదు. అభినయం అంటే ఏంటి, యాక్టింగ్ అంటే ఏంటి, చేసిన పాత్రని కన్విన్స్ చేయటమే ట్రూ పర్ఫార్మర్ లక్షణం. అండ్ నేను చూసిన అతి తక్కువ గొప్ప యాక్టర్స్లో సుహాస్ కూడా ఒకడు. అండ్ డీటెయిల్డ్గా తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, ఎందుకంటే డీటెయిల్స్లోకి వెళ్ళను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండ్ సురేష్ బాబుల్ గారు, బ్రహ్మాండమైన సాంగ్ అండి. ఫస్ట్ మనోడు పాడుతున్నాడని చెప్పిన వెంటనే నాకు కొంచెం భయం వేసింది మనసులో, బయటకు చెప్పలేదు కానీ. బట్ మీరేదో లాగించారు మొత్తానికి, వినడానికి అయితే చాలా హాయిగా ఉంది. అది మరి కంప్యూటర్లో ట్వీక్ చేస్తారా, నిజంగానే బాగా పాడాడా అది నాకు ఓకే. అదే అదే సరే, బట్ స్టిల్ నా డౌట్ అయితే మెన్షన్ చేయాలి కదా. సో అది అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీలేఖ గారు, యా శ్రీలేఖ గారు ఇచ్చిన ఉరికే ఉరికే సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. నాకు ఇప్పటికి కూడా నాకు లూప్లో ఆ పాట వింటూనే ఉన్నాను నేను. మా సోషల్ మీడియా, మా ప్రమోషన్, మా వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియాలు మాకు ఇస్తూ ఉన్న మా అనన్యకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మా చాయ్ బిస్కెట్ టీమ్ అనురాగ్, వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడ్డారు ఈ సినిమా ముందు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫైనలీ శేష్ని చూస్తుంటే నాకు ఈ సినిమా పర్టికులర్గా ఈ ప్రాసెస్లో, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ముందు ఒకటి చాలా ప్రిపేర్ అవుతుండేవాడు అని చూస్తే నాకు టెన్షన్ ఉండేది. ఎందుకంటే మనం ప్రిపేర్ అవ్వలేదే, అంటే చాలా కష్టపడి చాలా కష్టపడి అసలు వాడు ప్రాపర్గా అసలు అడిగి ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ ఇచ్చేస్తాడేమో అన్నట్టు ఫుల్ ప్రిపరేషన్తో ఉండేవాడు. ఆబ్వియస్లీ బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్లో వచ్చేవాడు. మేము కూడా ఏదో ఒకటి కాపీ కొట్టే అది ఇది పాస్ అయిపోయేవాళ్ళం. సో ఈ కాపీ కొట్టే బ్యాచ్ నేను చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్. ఇది స్కూల్లోనే కాదు సినిమాల్లో కూడా ఉంటాం, ఈ డిఫరెన్స్ ఉంటుంది అని మళ్ళీ నాకు ఒకసారి గుర్తు చేసేట్టు చేయ. చాలా 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 హార్డ్ వర్కింగ్, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. అండ్ చిన్న చిన్న విషయాలు కూడా, ఇప్పుడు నేను అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మ్యాజిక్ వదిలేస్తా, జరిగిపోద్దిలే మ్యాజిక్ అనుకుంటా. శేష్ మ్యాజిక్ నమ్మడు, లాజిక్ని మాత్రమే నమ్ముతాడు, కష్టపడతాడు. అది గ్యారంటీగా సక్సెస్ అయి తీరాల్సిందే. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నదే వద్దు, మనకు ఆప్షన్ కూడా లేదు అన్నట్టు కష్టపడతాడు. అమేజింగ్ హార్డ్ వర్కర్. అండ్ ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతూ వచ్చినాయి అంటే అందరు డైరెక్టర్లు ఇంత మంచి మంచి సినిమాలు మంచి కాన్సెప్ట్తో తీయటంతో పాటు ఒకటి మాత్రం విషయం చాలా క్లియర్గా ఉంది, ఏంటంటే తన కన్విక్షన్. తను వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేశాడు, తను వాళ్ళందరితో బెస్ట్ వర్క్ చేయించుకున్నాడు. అండ్ అందుకే ఇలాంటి అవుట్పుట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ శేష్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆర్ కేడి. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఇప్పుడు ఈ హిట్ అన్న యూనివర్స్లో ఒక చాలా ఇంటర్నల్ పార్ట్ అయిపోయాడు కాబట్టి, గట్టి పార్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకా తప్పించుకోవడానికి లేదు. మళ్ళీ మేము పిలిచినప్పుడల్లా వస్తూ ఉండాలి చచ్చినట్టు. సో దిస్ హోల్ టీమ్, ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ సో మచ్. ఈరోజు నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా సరే, ఈరోజు మధ్యాహ్నం ఏదో చిన్న ఫంక్షన్కి వెళ్ళాను, సోషల్ మీడియా ఓపెన్ చేసిన, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే బోల్డ్ అంతమంది అందరూ చాలా ప్రేమతో కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఇవన్నిటికి వీళ్ళందరి కష్టంకి నాకు కూడా కంగ్రాచులేషన్స్ వచ్చేస్తుంటే ఇంతగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను నా పర్సనల్గా నా సైడ్ నుంచి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రేక్షకులు, ఇలాంటి వాల్ పోస్టర్ సినిమాలో ఒక మంచి ఐడియాలు, కొత్త ఐడియాలు, కొత్త టాలెంటు ఇంట్రడ్యూస్ చేయాలి. మామూలుగా రెగ్యులర్గా తీసే సినిమాలు చేయకూడదని స్టార్ట్ చేసినప్పుడు మరి అలాంటి సినిమాలు చూడరు కదా, మరి అలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతుందా అని భయపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశానో ఎక్కడో లోపల మనసులో, నేనేమి డబ్బులు పోగొట్టుకుందామని సినిమాలు తీద్దాం అనుకోలేదు, మనసులో ఎక్కడో బలమైన ధైర్యం ఏంటంటే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అన్న ధైర్యం ఉండింది. అండ్ అది మళ్ళీ మీరు ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మీడియా మిత్రులందరికీ కూడా, ఈ సినిమా ఈరోజు ఇంతగా రీచ్ అయింది, ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి మీరు మధ్యలో ప్రేక్షకులకి మాకు మధ్యలో ఒక వారధిలాగా నిలబడ్డారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.